నెల్లూరు రూరల్ మండలం అక్కచెరువుపాడు గ్రామంలో మైనారిటీస్ పిల్లల కోసం నిర్మిస్తున్న రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హరినారాయణ్ బుధవారం పరిశీలించారు. బిల్డింగ్ నిర్మాణాలు పూర్తయ్యాయని, తరగతి గదులలో ఫ్లోరింగ్ కూడా పూర్తయిందని, హాస్టల్ భవనాలు, కిచెన్ రూమ్, డార్మిటరీ, అధ్యాపకుల క్వార్టర్స్, ఫ్లోరింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, పెయింటింగ్ తదితర పనులు చేపట్టవలసి ఉందని ఈ హనుమంతరావు కలెక్టర్కు వివరించారు. ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. కానీ కాంట్రాక్టర్ పనులు చేయడం లేదని చెప్పారు. సర్వశిక్ష అభియాన్ నుండి నాడు నేడు కింద 69 లక్షలు ఇవ్వడం జరిగిందని సర్వశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ కలెక్టర్కు తెలిపారు. వాటితో తరగతి గదుల భవనానికి ఫ్లోరింగ్ పూర్తి చేయడం జరిగిందని, తలుపులు, కిటికీలు, ప్లంబింగ్, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేయవలసి ఉందని ఏఈ కలెక్టర్కు తెలిపారు. ఇంకా చేపట్టవలసిన పనులకు రీకాస్ట్ ఎస్టిమేషన్ తయారు చేయాలని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి భవనాలు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరినారాయణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ గంగాభవాని, సర్వశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఉషారాణి, ప్రిన్సిపల్ కామేశ్వరి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హనుమంతరావు, డీఈ, ఏఈ పాల్గొన్నారు. జనహృదయ నేత, దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.